వెల్కమ్ టు సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా నా పేరు ఎం సంగీత సిఆర్టీ మ్యాథ్స్ ఫ్రమ్ కేజీబీవీ నర్మెట సమగ్రశిక్ష సిద్దిపేట జిల్లా నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్సులో భాగంగా లెవెల్ ఫోర్ ఫర్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈరోజు క్షేత్రమితిలోని గోళం అర్ధగోళంల యొక్క ప్రక్కతల వైశాల్యాలు సంపూర్ణతల వైశాల్యాలు ఘనపరిమాణాల సూత్రాలు మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలను గూర్చి తెలుసుకుందాం ఈ పాఠం ద్వారా విద్యార్థుల నుండి ఆశించిన అభ్యసన ఫలితాలు గోళం అర్ధగోళంలో నిర్వచనాలు గోళం అర్ధగోళంలో ప్రకతల వైశాల్యాలు గోళం అర్ధగోళంలో సంపూర్ణతల వైశాల్యాలు మరియు గోళం అర్ధగోళంల యొక్క ఘనపరిమాణాలు గోళం నిర్వచనం తెలుసుకుందాం ఒక జామితి వస్తువు అంతరాలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో చెలించు బిందు సముదాయం ఉదాహరణ నిమ్మకాయ గ్లోబు గోల కేంద్రం గోలంపై గల ప్రతి బిందువు ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉండే బిందువు అట్టి స్థిర బిందువును గోల కేంద్రం అంటాము గోల వ్యాసార్థం గోల కేంద్రం నుండి గోలంపై గల బిందువుకు గల దూరం దీనినే స్మాల్ ఆర్ చేత సూచిస్తాం వ్యాసం గోల కేంద్రం గుండా పోవు రేఖాఖండం దాని చివరి బిందువులు గోలంపై ఉంటాయి గోల వ్యాసాన్ని స్మాల్ డి చేత సూచిస్తారు డి ఈజ్ ఈవల్ టు ఆర్ అర్ధగోళం అంటే గోల కేంద్రం గుండా పోవు సమతలం గోలమును రెండు సమాన భాగాలు చేసిన అందులో ఒక భాగమే అర్ధగోళం అవుతుంది గోళం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ఒక కృత్యాన్ని చేద్దాం దానికోసం నేను ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థం కలిగిన ఒక స్థూపాన్ని ఒక గోలాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ స్థూపాన్ని కట్ చేయగా మనకు దీర్ఘచత్రస్రాకారము ఏర్పడినవి ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది ఈ స్థూపం యొక్క వృత్త పరిధికి స్థూపం యొక్క అడుగు భాగం వృత్తాకారంలో ఉంది కదా ఈ వృత్తం యొక్క పరిధికి సమానము అవుతుంది కావున ఎల్ఈ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ అదేవిధంగా ఈ దీర్ఘచత్రస్రం యొక్క వెడల్పు అనేది ఈ స్థూపం యొక్క ఎత్తుకు సమానం మరి ఈ స్థూపం యొక్క ఎత్తు అనేది ఈ గోళం యొక్క వ్యాసానికి సమానం అవుతుంది కావున బీఈ్ కోల్ టు డి మనకు డిజ్ కోల్ టు ఆర్ అని తెలుసు కదా కాబట్టి బీఈ్ కోల్ టు ఆర్ టూ ఆర్ ఇప్పుడు దీర్ఘచత్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎల్ ఇంటూ బి పొడవు ఇంటూ వెడల్పు మనకు పొడవు అంటే ఎంత టూ పై ఆర్ ఇంటూ బి అంటే ఎంత టూ ఆర్ ఇప్పుడు టూ ఇంటూ టూ ఫోర్ పై ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ అనేది గోళం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రం మరి అర్ధగోళ అర్ధగోళం యొక్క ప్రకతల వైశాల్యం ఏంటిది అర్ధగోళం అనేది గోళంలో అర్ధ భాగం కాబట్టి సగం కాబట్టి అర్ధగోళం యొక్క అర్ధగోళ ప్రక్కతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పయర్ల సగం సారీ ఫోర్ పయర్ల సగం టూ పై ఆర్ స్క్వేర్ టూ పై ఆర్ స్క్వేర్ ఇప్పుడు గోళం యొక్క ప్రక్క వైశాల్యం సంపూర్ణ సంపూర్ణతల వైశాల్యం ఫోర్ పైఆర్ స్క్వేరే అవుతుంది ఎందుకనగా ఈ గోళం అనేది మొత్తం వక్రం వక్రం చేత ఆవ ఆవరించబడింది దీనికి పైభాగం కింది భాగం అనేది మూయబడి లేదు కాబట్టి గోళం యొక్క ప్రక్క తల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఫోర్ పైఆర్ స్క్వేరే అవుతుంది ఇప్పుడు గోళం యొక్క ఉపరితలం చూసినట్టయితే గోళం ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు గోల వ్యాసార్థం అర్ధగోళం ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గోల వ్యాసార్థం ఇప్పుడు గోళం అర్ధగోళంలో యొక్క ఉపరితల వైశాల్యాల సూత్రాలను ఉపయోగించి కొన్ని ఉదాహరణలను సాధించుదాం మొదటిది పద్నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యము కనుగొనుము ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్గా తీసుకొనుము సాధన గోళ వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు అని ఇవ్వబడినది సూత్రం ప్రకారం గోళం ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఇజీక్వల్డ్ ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ టూ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ ఫోర్టీన్ సెంటీమీటర్స్ వ్యాసార్థంతో ఒక గోళాన్ని గీసినట్టయితే ఈ పటంలో ఉన్న మాదిరిగా గోళం వచ్చును ఇప్పుడు రెండో ఉదాహరణను చూసినట్టయితే ఒక అర్ధగోళాకార బేసిన్ వ్యాసార్థము టూ పాయింట్ వన్ సెంటీమీటర్లు కలిగిన అర్ధగోళ బేసిన్ యొక్క ఉపరితల వైశాల్యము ఎంత ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్గా తీసుకోను సాధన అర్ధగోళ బేసన్ వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్గా ఇవ్వబడినది సూత్రం ప్రకారం అర్ధగోళ ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ టూ పాయింట్ వన్ ఇంటూ టూ పాయింట్ వన్ ఈక్వల్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ బై టెన్ ఇంటూ ట్వంటీ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఇంటూ త్రీ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ వన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ నైంటీ త్రీ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ సెంటీమీటర్ స్క్వేర్ అర్ధగోళ ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టు సెంటీమీటర్ స్క్వేర్ పాయింట్ వన్ సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధగోళాకారాన్ని గీసినట్టయితే ఈ పటంలో మాదిరిగా వచ్చును గోళం ఇప్పుడు వాటిని చూసినట్టయితే గోల సంపూర్ణతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇన్ టు పైఆర్ స్క్వేర్ ఇక్కడ పై ఈజీ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గోల వ్యాసార్థం అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ కామ ఆర్ ఇజ్ ఈక్వల్ టు అర్ధగోళ వ్యాసార్థం మొత్తం రెండో సమస్యను చూసినట్టయితే మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్గా గా తీసుకొనుము సాధన అర్ధగోళ వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై టూ సెంటీమీటర్లుగా మార్చుకోవచ్చు అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ సెవెన్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ ఈజ్ ఈక్వల్ట్ త్రీ ఇంటూ లెవెన్ ఇంటూ సెవెన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు టూ థర్టీ వన్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన అర్ధగోళాన్ని గీసినట్టయితే ఈ క్రింది పటంలో చూపిన విధంగా వచ్చును గోళం ఘనపరిమాణం కనుక్కోవడం ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థం కలిగిన రెండు శంకుల ఘనపరిమాణాల మొత్తము అదే ఎత్తు అదే వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది ఇప్పుడు మనకు శంకు యొక్క ఘనపరిమాణం తెలుసు ఏంటిది పై ఆర్ స్క్వేర్ హెచ్ బై త్రీ ప్లస్ ఆర్ స్క్వేర్ హెచ్ బై త్రీ ఈ రెండు శంఖువుల యొక్క ఘనపరిమాణాలను ఉపయోగించి మనము ఈ గోళం యొక్క ఘనపరిమాణాన్ని తీసుకు తీసుకొద్దాం దానికోసము ఇక్కడ హెచ్ అనేది శంకు యొక్క ఎత్తు ఈ రెండు శంఖువుల యొక్క ఎత్తులు వరుసగా ఈ గోళం యొక్క వ్యాసానికి సమానం అవుతుంది ఎందుకనగా ఈ రెండు శంఖువులు కూడా ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థాన్ని మరియు గోళం కూడా అదే ఎత్తు అదే వ్యాసార్థం కలిగి ఉంది కావున కాబట్టి హెచ్ఈక్వల్ టు మనం ఇక్కడ డి అనుకుంటే మనకు డిఈ ఈక్వల్ టు టూ ఆర్ అని తెలుసు కాబట్టి హెచ్ఈజ్ ఈక్వల్ టు ఆర్ను ఈ రెండు గణపరిమాణాల్లో ప్రతిక్షేపిస్తాను ఫైఆర్ స్క్వేర్ ఇంటూ టూ ఆర్ డోల్ డివైడెడ్ బై త్రీ ప్లస్ ఫైఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ హోల్ డివైడెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ బై త్రీ ప్లస్ టూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ బై త్రీ ఇక్కడ ఈ రెండు రెండిట్లలో కూడా హారాలు సమానం ఉన్నాయి కాబట్టి లవాలను కూడితే టూ ప్లస్ టూ ఫోర్ ఫైవ్ ఆర్ క్యూబ్ హోల్ డివైడెడ్ బై త్రీ ఇదే మనకు ఘనపరిమాణం ఘనపరిమాణంకు సూత్రం మరి అర్ధగోళం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏమవుతుంది అర్ధగోళం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు పయర్ క్యూబ్ బై త్రీ ఎలా అంటే ఈ అర్ధగోళం అనేది గోళంలో సగభాగం కాబట్టి అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు బై త్రీ ఇంటూ క్యూబ్ అవుతుంది చూసినట్టయితే గోళం ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గోళం వ్యాసార్థం అర్ధగోళం ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ పైఆర్ క్యూబ్ ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు అర్ధగోళ వ్యాసార్థం గోళం అర్ధగోళంల యొక్క ఘనపరిమాణాల సూత్రాలను ఉపయోగించి ఈ క్రింది సమస్యలను సాధించుదాం అందులో మొదటిది ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్ల గోళం వ్యాసార్థం కలిగిన గోళం ఘనపరిమాణం కనుగొనండి సాధన గోళం వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై టెన్ సెంటీమీటర్స్గా రాసుకోవచ్చును గోళం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ బై త్రీ ఇంటూ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై టెన్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై టెన్ ఇంటూ ఫోర్టీన్ బై టెన్ ఇంటూ ఫోర్టీన్ బై టెన్ ఈజ్ ఈక్వల్డ్ ట్వంటీ టూ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ హోల్ డివైడెడ్ బై త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ గోలం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు లెవెన్ పాయింట్ ఫైవ్ గనపు సెంటీమీటర్లు వన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన గోళంను గీసినట్టయితే ఈ పటంలో మాదిరిగా వచ్చును రెండో సమస్యను చూసినట్టయితే రెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధగోళ ఘనపరిమాణం కనుగొనండి సాధన అర్ధగోళ వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై టెన్ సెంటీమీటర్స్ అర్ధగోళ ఘనపరిమాణం పరిమాణం ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ పైఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు బై త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ బై టెన్ ఇంటూ ట్వంటీ వన్ బై టెన్ ఇంటూ ట్వంటీ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ హోల్ డివైడెడ్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ ఇంటూ వన్ ఫార్టీ సెవెన్ హోల్ డివైడెడ్ బై టూ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ డివైడెడ్ బై టూ ఫిఫ్టీ ఈజ్ ఈక్డ్ నైన్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ గణపు సెంటీమీటర్లు ఇక్కడ టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన అర్ధగోళంను గీసినట్లయితే మనకు ఈ పటంలో మాదిరిగా వచ్చును ఇంతవరకు నేర్చుకున్న సూత్రాలను ఉపయోగించి ఈ సమస్యను సాధించండి ఆ గోళం అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం మరియు ఘనపరిమాణాల సూత్రాలను రాసి అందులోని సంకేతాలకు వివరణ ఇవ్వండి ధన్యవాదములు